ఎవరంటే మీరు బా బానే తెప్పించుకోలేననే ఇంట్రడక్షన్ లోనే కాదు నేను పెద్దగా ఇవ్వను ఆవిడ చెప్తారు ఇది ఏంటంటే తెలివిగానే తెప్పించుకోవడం అనమాట మీకు నేను తెలియదు అని నాకు అర్థం చూపింది చూస్తున్నా మిమ్మల్ని బట్ వాట్ యువర్ అనేది తెలియదు మీరు యాక్టర్ సింగర్ లేబ్యాక్ సింగర్ మిమిక్రీ ఆర్టిస్ట్ యూట్యూబర్ అంతే అంటారు అక్కడ పెద్ద వ్యాపారం ఏమని చెప్పాలి అంతే అదే అర్థమైపోయింది అందుకే వదిలే సార్ అందుకే మీకోసం వదిలే ఎవరండి ఎవరండి మీరు మీరు మీరంతా వద్దులేండి సార్ నా గురించి చెప్పద్దు చెప్పడం ఏం లేదు బట్ చాలా హ్యాపీగా ఉంది మీ దగ్గర రావడం ఇలా కలవడం నేనే అన్ని చెప్పేస్తే మీరు అడగడానికి ఏమి ఉండదు కాబట్టి మీరు అడిగినప్పుడు నేను చెప్దామని ఆపుకుంటున్నా మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బాగా భయంకరమైన విభత్సమైన పొలిటికల్ ఇంటర్వ్యూ చేసి మీరు నన్ను ఇంటర్వ్యూ అంటే నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ కూడా

అంటే మీకు అర్థమే ఉంటది తెలిసి ఉంటది అడగండి కంగారు మంచిది నేను ఆత్రంలో గాత్రం ఎక్కువ నాకు సో బాగా తొందర 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 కంగారు ఎక్కువ సో కంగారు పడిపోయి తొందర పడిపోయి వెళ్ళిపోయా అలాగే తొందర పడిపోయి బయటకు కూడొచ్చు సార్ కానీ అమెరికాలో చాలా కాలం ఉన్నారు చాలా సంపాదించారు చాలానా అండి అంటే అక్కడ నాకు చాలా బాగా చాలా ఎక్కువ శాలరీ అది వస్తూ ఉండి ఉండి అంటే అప్పుడు డాడీ చెప్పారు తల్లి నీకు నీకు ఫ్యాషన్ ఉంది కదా నువ్వు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ రావాలి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ రావాలి అని చెప్పి ఉండి ఉండాలి డోర్ క్లోజ్ చేసి పెట్టండి బహుశా మంచు లక్ష్మి గారు లోపలికి వస్తారేమో మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయలేము యా ప్లీజ్ క్యారియర్ సో అలా వచ్చి ఉండను అన్నమాట ఓకే 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 ఎంత సంపాదించారు అంతే అంతే చెప్పలేదు ఏదో ఎలాంటి వాచ్లు బ్యాగులు ఇట్లాంటి కొనుక్కునే అవును అదేదో చూసా తమ్ నేర్చు నేను లోపలికి వెళ్ళలేదు కానీ ఎంత నూట ముప్పై కోట్ల ఒక్క నిమిషం ఉండండి ఆ ఛానల్ ఎంత చెప్పా లేదు లేదు నూట ఎనభై ఛానల్ కు రేట్ ఉంటుందా నూట ఎనభై కోట్లు నూట ఎనభై కోట్లు పెట్టే బ్యాగ్ ఉన్నారు అవును ఎక్కడ దొరుకుతాయి అక్కడే ఎక్కడ అక్కడే అండి కస్టమైజేషన్లు అలా అలా దొరకరు చేయించుకోవాలి కష్టపడి చేయించుకున్నాను అది చేసేవాడు ఎక్కడ ఎక్కడ దొరుకుతాడు అక్కడే ఎక్క

కాదా కాదండి ఇన్ ఆర్బిట్ మాల్ లో కొన్ని కొన్ని బ్యాగ్ రహస్యం రివీల్ చేసిన బేపక్క అంతేనా అవును ఓకే సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు ఇందాక నుంచి ఆకర్షితంగా ఉంది అది నన్ను ఆకర్షిస్తుంది ఏంటి అది గిఫ్ట్ ఏంటంటే ఇది నేను మీ బ్యాగ్ మీ వాచి ఇంకా చాలా ఉన్నాయి అవునవును అవన్నీ చూసిన తర్వాత మీకు కూడా కాస్ట్లీ ఇవ్వాలని స్పేస్ నుంచి తెప్పించాయి చెప్పండి స్పేస్ నుంచి పండుతుంది అదేంటి మన మన వెళ్ళాం కదా చంద్రుడి పైకి వెళ్ళారు కదా పండిందంట నేను మీకు పంపిస్తున్నాను చంద్రుడిలో పండింది దీని వాల్యూ జస్ట్ నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్లు ఉంటుంది ఇక్కడ చూపిస్తా చూసారా నూట ముప్పై కోట్ల ఆపిల్ చంద్రుడు చంద్రగ్రహంలో పండిన చంద్రకాయ ఇచ్చారు నాకు చాలా బాగుందండి కింద పెచ్చులు కూడా చాలా బాగున్నాయి నేను ఎప్పుడు చూడలేదు యాపిల్ అలా ప్యాక్ చేయడం చూసుంటారు మీరు చూడలేదండి గిఫ్ట్ ప్యాక్ ప్రీమియం ప్యాకింగ్ అంట అది కూడా స్పేస్ లో ప్యాక్ చేసి తీసుకొచ్చారు అద్భుతంగా ఉంది నాకు ఇట్లాంటి గిఫ్ట్ ఇంత కాస్ట్లీ అయితే ఎవరు మీరు అమ్మకండదండి తినండి నేను ఉంచుకుంటానండి నూట ముప్పై కోట్ల నూట ముప్పై కోట్లు మీ బ్యాగు అది ఈక్వల్ అదే అదే అర్థమైంది నాకు థ్యాంక్స్ అండి బ్యాగు అది ఈక్వల్ అని చెప్తున్నా మీరు ప్రేమతో ఇచ్చారు కాబట్టి ఇది వెల కట్టలేదండి మీరు ఇంకా చెప్పారు దీన్ని రైట్ థ్యాంక్స్ అండి నేను మీకు ఇచ్చా నేను వెలబెట్టేది ఇచ్చా వెళ్ళబెట్టే కొనుక్కొచ్చాను